తెలుగువర్ణ ప్రాక్షకులకి ఈ నెల ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై రెండు మంగళవారం పాక్షిక సూర్యగ్రహణం ఉంది ఈ పాక్షిక సూర్యగ్రహణం కేతుగ్రస్తం ఈ సూర్యగ్రహణం ఇరవై ఐదో తేదీ ఆశ్వీజ మాసంలో అమావాస్య ఇరవై ఐదో తేదీ మంగళవారం సాయంత్రం ఈ గ్రహణం మనకి కనబడుతోంది గ్రహణం సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై మధ్యకాలం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు సూర్యాస్తమయ కాలం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈ గ్రహణ మోక్షకాలం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అంటే సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాలకు పట్టిన పాక్షిక సూర్యగ్రహణం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు మోక్షకాలం అవుతుంది ఆ మోక్షకాలంలో స్నానాలు ఆచరించి అందరూ కూడా తరించాలి ఈ గ్రహణం ఎవరెవరు చూడకూడదు ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో కేతుగ్రస్తంగా తులారాసులో ఈ గ్రహణం పడుతుంది కాబట్టి స్వాతి నక్షత్రం వారి గ్రహణం చూడకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఈ గ్రహణం పాక్షికంగా ఇరవై ఐదవ తేదీ పట్టేటువంటి సూర్యగ్రహణం పాక్షిక గ్రహణం అసలు ఏ ఏ దేశాలకు కనిపిస్తుంది ఈ గ్రహణం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే కనుక ఈ గ్రహణం ఈశాన్య దేశాల్లో కూడా ఉంటుంది మన భారతదేశం ఈశాన్య రాష్ట్రాల దేశమంతా కూడా కనిపిస్తుంది అంతేకాకుండా భారతదేశంలో ఈ గ్రహణం పాక్షికంగానే ఉంటుంది కానీ ఇతర దేశాల్లో ఆసియా యూరప్ తూర్పు ఆఫ్రికా దేశాలు పశ్చిమ ఆసియా బెల్జియం ఆఫ్ఘనిస్తాన్ బిల్గీరియా ఈ దేశాల్లోనూ అలాగే భారతదేశంలోను ఈజిప్ట్ గ్రీన్ జర్మనీ ఇరాన్ ఇరాక్ ఇటలీ రష్యా యూకే అలాగే గల్ఫ్ దేశాల్లో కూడా ఈ గ్రహణం కనిపించే ఉన్నాయి భారతదేశంలో ఈ గ్రహణం తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో మిజోరాం త్రిపుర మణిపూర్ నాగాల్యాండ్ మేఘాలయ అస్సాం ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించదు కాకపోతే భారతదేశంలో ఉన్న పట్టణాల్లో గ్రహణ ప్రారంభ సమయం ముగింపు సమయాలు కూడా మీకు తెలియజేసాం ఇందాక సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల నుండి మధ్యకాలం వచ్చే గ్రహణానికి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు గ్రహణం పూర్తయిపోయింది మనం స్నానం చేయొచ్చు అనే సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అయితే ఈ గ్రహణం కనుక ద్వాదశ రాశులు వాళ్ళ మీద ప్రభావం ఎలా ఉంది తెలుసుకోవాలంటే కనుక ఈ గ్రహణం వల్ల మేషరాశి వారికి స్త్రీ కష్టం కలుగుతుంది స్త్రీల వల్ల ఇబ్బందులు కలుగుతాయి గ్రహణం చూడటం వల్ల మేషరాశి వారు చూస్తే వృషభ రాశి వారికి చూడటం వల్ల సౌఖ్యం లాభమే కలుగుతుంది గ్రహణం పడ్డం వల్ల మిథున రాశి వారికి చింత ఏదో తెలియని బాధ ఈ గ్రహణం చూస్తే కనుక కర్కాటక రాశి వారికి వ్యధ అలాగే సింహరాశి వారికి ధనలాభం కలుగుతుంది గ్రహణం వాళ్ళకి మంచిది అలాగే కన్యా రాశి వారికి సౌఖ్యం కలుగుతుంది తులారాశి వారికి చింత మానసిక వ్యధ ఇవన్నీ కూడా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి తులారాశి వల్ల చూడే చూడకూడదు ఉర్చికి రాశి వారికి కూడా వ్యధ అంత అనుకూలంగా ఉండదు ధనుర్ రాశి వారు మట్టి గ్రహణం పడడం వల్ల ధనలాభం కలుగుతుంది అలాగే మకర రాశి వారికి హాని బాధ కలుగుతుంది కుంభరాశి వారి ఘాతకం మంచిది కాదు ప్రమాదాలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఉంటాయి ప్రాణభయం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారికి వ్యయము ధనం ఖర్చు అయిపోవడం ఇబ్బందులు కూడా ఉంటాయన్నమాట కాబట్టి జాగ్రత్తగానే ఉండి ఉండాలి ఈ గ్రహణం గర్భిణీ స్త్రీలు కనుక సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాలు పడుతుంది కాబట్టి సాయంత్రం నాలుగున్నర నుండి గర్భిణీ కదలకుండా పడుకోవడం భగవన్నామని చేసుకుంటూ ఉండడం గ్రహణ సమయంలో ఏది కూడా తినకూడదు అప్పుడు ఉదయం సాయంత్రం ఐదు గంటల నుండి కూడా సాయంత్రం ఆరున్నర దాకా కూడా ఏం పూజించకూడదు గ్రహణ సమయంలో తింటే తిన్న పదార్థం అరగదు అనారోగ్యం పాలవుతారు ఎవరైనా సరే సైంటిఫిక్గా కూడా రుజువు అయ్యింది అన్నమాట కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా తెలుస్తుంది చాలా అలా మేము తింటామంటే కదా తిని చూడండి ఆ గ్రహణ సమయంలో ఆ సంవత్సరం అంతా అనారోగ్యాలతోటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కావాలంటే పరీక్షించుకోవచ్చు గ్రహణ సమయంలో ఏది కూడా తినకూడదు ఏది తాగకూడదు ప్రశాంతంగా ఉండాలన్నమాట చేయగలిగితే నీకు ఇష్టమైతే భగవన్నామం చేయి మంత్రజపం చేయి మంత్రాన్ని బాగా పఠించాలన్నమాట జపం చేసుకోవాలి జపం అంటే మన పాపాలు లసింపచేసి జపానికి శక్తి మనిషికి శక్తి కావాలి మంత్రశక్తి బాగుండాలంటే కనుక జపశక్తి బాగుండాలంటే ఆ మంత్రాలు పునచ్చరణ చేయాలి మనం చదువుకునే మంత్రాలు కానీ ఉపాసనలు కానీ ఉపాసనా మంత్రాలను ఉంటే ఆ జప కూడా గ్రహణ సమయంలో పట్టు సమయంలో కనుక స్నానం చేసి పట్టు స్నానం అంటే గ్రహణం పట్టినప్పుడు విడిచిన తర్వాత విడుపు స్నానం కూడా చేసినట్లయితే కనుక పట్టిన వెంటనే స్నానం చేసేయాలి జపం ప్రారంభించుకోవాలి దీపారాధన చేసుకొని చక్కగా అయిన తర్వాత విడుపు స్నానం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు అయిన వెంటనే విడుపు స్నానం చేసి దేవాలయానికి కానీ నదీ స్నానం కానీ చేసి ఏమైనా దాన ధర్మాలు చేసుకోవాలి స్వాతి లక్ష తులారాశి వాళ్ళు చూడకూడదు కేతువు కాబట్టి వీళ్ళు ఉలవలు దానంగా ఎవరు వెండి సర్పాలు దానంగా అయితే పరమశివుడు రుద్రాభిషేకం నవగ్రహ ఆరాధన శాంతులు ఇవన్నీ చేసుకుంటే అభిషేకం చేసుకుంటే ఇష్టదేవత ఆరాధన స్మరణ దాన ధర్మాలు చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది గ్రహణ సమయంలో బట్టి ఎవరో కూడా గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది గర్భిణీస్తులు తగిన చర్యలు తీసుకోవడం వల్ల జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది